హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో ప్లెయిన్ బిర్యానీ లేదా కుష్కా రైస్ అనేది ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మన ఇంట్లో వెజ్ ఆర్ నాన్ వెజ్ గ్రేవీ కర్రీస్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ కుష్కా రైస్ చేసుకుంటే కాంబినేషన్గా చాలా బాగుంటుంది, లేదా కుర్మా లాంటివి చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. నేను ఎక్కువ మోతాదులో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 2.5 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాము. ఇప్పుడు నీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి రైస్ని. తర్వాత వాటర్ వేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. అంత టైం లేకపోతే కనీసం 1 అరగంట పాటైనా బాగా నానబెట్టండి. అరగంట తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెద్ద పాత్ర పెట్టుకోవాలి. ఇందులోకి ముందుగా 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి, అలాగే 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ మోతాదులో చేస్తున్నాను కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. మీరు కనుక 1/2 కేజీ రైస్తో చేస్తున్నట్లయితే దానికి సరిపడా వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోండి. బిర్యానీ ఆకులు 3, యాలకులు 1/10, అలాగే లవంగాలు 1/15, దాల్చిన చెక్క 5-6 వేసుకోవాలి. అలాగే చివరిగా 1 టేబుల్ స్పూన్ దాకా షాజీరా వేసుకోవాలండి. షాజీరా ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతాయి. వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఉల్లిపాయలతో పాటు 10 పచ్చిమిర్చిని స్లైస్గా కట్ చేసి వేసుకుందాము. వీటిని మాత్రం ఇలాగ పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు బాగా వేయించుకుందాము ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని 1-2 నిమిషాల పాటు. కాసేపటి తర్వాత చూస్తే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిపోయాయి. ఇందులోకి ఇప్పుడు 3 పెద్ద టమాటాలు తీసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు వీటిని బాగా మగ్గించాలి. 1 నిమిషం తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకుందాము. 2 నిమిషాల తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. పసుపు చాలా తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఈ పసుపు ఉప్పు కారం అంతా కూడా ఉల్లిపాయ టమాటా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి 1 నిమిషం పాటు. ఆ తర్వాత ఇందులోకి వేయించిన ధనియాల పొడి వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ పైన వేసుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర పొడి 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. పెరుగు అంతా కూడా ఉండలు లేకుండా మొత్తం ఆయిల్లో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆకులను వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. ఈ పుదీనా కొత్తిమీర ఆకులను వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుందాము. మనం రైస్ అనేది ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. అంటే 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ పడుతుంది. అది ఏ కప్ అయినా ఏ గ్లాస్తో తీసుకున్నా అలాగే వేసుకోవాలన్నమాట. తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే ఇక్కడే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించాలి హై ఫ్లేమ్లో. కాసేపటి తర్వాత చూస్తే చూసారు కదా, వాటర్లో నుంచి బబుల్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికిద్దాము. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే జరగాలి. కాసేపు ఉడికించిన తర్వాత చూద్దామండి. వాటరు కొంచెం ఎగిరిపోయి ఉంటుంది, అంటే రైస్ అనేది ఉడుకుతూ ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి కలయబెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే మరికొంతసేపు ఉడికించాలి. కాసేపటి తర్వాత మీకు చూపిస్తాను వాటర్ అనేది ఎంతవరకు ఎగిరిపోయిందో. చూసారు కదా, చాలా వరకు ఎగిరిపోయింది. ఈ విధంగా వచ్చిన వెంటనే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టుకొని మరికొంతసేపు ఉడికించుకున్నట్లయితే మనకి పొడిపొడిలాడుతూ కుష్కా రైస్ రెడీ అయిపోతుంది. మరికొంతసేపు ఉడికించుకున్న తర్వాత చూద్దాము. ప్లెయిన్ బిర్యానీ మనకి రెడీ అయిపోయిందండి పొడిపొడిలాడుతూ. చూసారు కదా, అస్సలు వాటర్ ఏమీ లేదు, రైస్ కూడా చక్కగా ఉడికిపోయి పొడిపొడిలాడుతూ ఉందన్నమాట. ఈ విధంగా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మనం పక్కన పెట్టేయాలి. ఈలోపు బాగా సెట్ అయిపోతుందన్నమాట. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా ప్లెయిన్ బిర్యానీ లేదా కుష్కా రైస్ అనేది మనకి రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు మీకు నచ్చిన గ్రేవీ కర్రీస్తో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్ మెథడే కాబట్టి ఈజీగా చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.